డేట్స్ అండ్ అంజీర్ రోల్స్. నిజంగానే ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే మేల్స్ కావచ్చు ఫీమేల్స్ కావచ్చు పిల్లలు అందరికీ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా బర్నింగ్ ఇష్యూ లాగా అయిపోయింది. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. సో అందులో నువ్వు ఫస్ట్ రెసిపీనే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎలా చేస్తావు ఏంటి అని చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాము. ఓకే, సో బోల్డ్ అని సీడ్స్ అలాగే నట్స్ తీసుకొచ్చేసావు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది నట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, సీడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అనమాట. సో రోల్స్ చేస్తున్నావు కాబట్టి చక్కగా మనము షుగర్ కూడా యూస్ చేయట్లేదు, జాగరీ పౌడర్ బెల్లం పొడి తీసుకోవచ్చు అండ్ అంజీర పళ్ళు ఖర్జూరం అండ్ మిగతా సీడ్స్ అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్గా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓకే, సో ఇందులో అంజీర్. సో ఏమైనా నానబెట్టావా కాసేపు? యా, ఇది కొంచెం సేపు సోక్ చేసాం మనము. ఓకే, అండ్ అలాగే ఇందులోనే డేట్స్ కూడా, ఖర్జూరం కూడా. ఇందులో మనం రిమైనింగ్ సీడ్స్ కూడా వేసేసుకుందాము. సో ఫస్ట్ పంప్కిన్ సీడ్స్, బాదం, ఓకే, పిస్తా, మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, అలాగే కొబ్బరి తురుము. ఇందులోనే మనం బెల్లం పౌడర్ కూడా వేసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ అన్ని మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం. యా, అన్ని మిక్సీ పట్టేసి. సో యూజువల్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ ఏవి వాడాలి, అసలు నిజంగానే హెయిర్ ఆయిల్ వాడాలని కూడా చాలామంది ఇప్పుడు కొంతమంది స్పీచ్లు కూడా ఇస్తున్నారు. హెయిర్ ఆయిల్స్ అనేది అసలు వాడొద్దు అని. ఏ కండిషన్స్లో హెయిర్ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు? యాక్చువల్గా ఏంటంటే ఎవరిదైతే స్కాల్ప్ చాలా డ్రైగా ఉంటుందో వాళ్ళు ఆయిల్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ ఎవరికైతే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో, అంటే చాలా ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, ఆయిల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్న వాళ్ళు ఎక్సెస్ ఆయిల్ యూస్ చేయకూడదు. వాళ్ళు కొంచెం 5-6 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఆ ఆయిల్ ప్రొడ్యూస్ అయినప్పటికీ మళ్ళీ మనం ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లై చేస్తున్నప్పటికీ అక్కడ డర్ట్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో అది హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాలికల్కి అనేది స్టాప్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ వాళ్ళకి మాత్రమే. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాల్ప్స్ అనేది ఉంటుంది కాబట్టి బెటర్ ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేసుకుని ఆ తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఎక్స్టర్నల్గా ఇవన్నీ కూడా అప్లై అవుతూ ఉంటాయి, బట్ ఇంటర్నల్గా తినడానికి అందరికీ ఒకటే కాబట్టి హ్యాపీగా ఇలాంటి ఫుడ్ మాత్రం తీసుకోవచ్చు అందరికీ. ఓకే, సో ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందాం. సో మనకి ఏంటంటే అంజీర అండ్ ఖర్జూరం ఉంది కాబట్టి ఆ బైండింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎస్, అవును. ఆ తర్వాత నువ్వులు కూడా, నువ్వులు మనం మిక్సీ పట్టకుండా ఇలా పైనుంచి వేసుకుంటేనే బెటర్. ఓకే, ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే కరివేపాకు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఏ ఫామ్లో తీసుకోవాలి? అలా పచ్చిగా తినచ్చు, లేకపోతే మనము కర్రీస్లో వేసుకున్నప్పుడు ఎలా, ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? సో కరివేపాకు యాక్చువల్గా మనం నార్మల్గా పోపులో వేసుకుంటాం కదా, అలా అయినా పర్లేదు, లేదంటే నార్మల్గా అది పౌడర్ చేసుకొని తిన్నా ఇట్స్ ఓకే, దాని బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇదైతే నాకు తెలిసి ఒక రోల్ తీసుకుంటే ఫిల్లింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఎస్, అవును. ఇప్పుడు బటర్ పేపర్ మీద కొంచెం బటర్ వేద్దాము. ఓకే, సో రోల్స్ చేసుకోవడానికి. యా, అవును. సో చేతితోనే కొంచెం స్ప్రెడ్ చేసేద్దాం దీన్ని. ఈ రోల్ దీంట్లో పెట్టేద్దాం. సో జస్ట్ రోల్ చేసుకోవడానికి మనం బటర్ పేపర్ యూజ్ చేస్తాం. యా, అవును.
సో చక్కగా నార్మల్గా లడ్డూస్ అయితే అందరు ఎక్కువగా తింటానే ఉంటారు, ఇలా రోల్స్ తీసుకున్నా కానీ బెటర్గా ఉంటుంది. ఓకే, సో కొంచెం డిఫరెంట్ షేప్స్ అండ్ ఫార్మ్స్ యూస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్, ఓకే, ఇప్పుడు మనం దీన్ని పీసెస్లో కట్ చేసుకుందాం. ఓకే పల్లవి, సో రోల్స్ అయితే చుట్టేసావు, మరి రెడీ అయిపోయినట్టేనా? యా లాస్య, డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. డేట్స్ అండ్ అంజీర్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 1 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, పుచ్చకాయ గింజలు 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, నువ్వులు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అంజీర్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు, బాదం, పిస్తా, పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, కొబ్బరి తురుము, బెల్లం పొడి వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో నెయ్యి, నువ్వులు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్కి వెన్న రాసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి రోల్స్ చేసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంతో రుచికరమైన డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ రెడీ.